వెల్కమ్ ప్రేక్షకులకి నమస్కారం సో ఐల్ కంటిన్యూ టుడేస్ ఎపిసోడ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ విత్ యాడెడ్ కాంప్లికేషన్స్ యూ మస్ట్ హ్యావ్ వాచ్డ్ మై లాస్ట్ టూ ఎపిసోడ్స్ స్టాండింగ్ అండ్ లయింగ్ డౌన్ సో ఇవాళ ఎపిసోడ్లో నేను బ్లడ్ ప్రెషర్కి సీటెడ్లో ఎలా వర్క్ చేయొచ్చు అండ్ యాడెడ్ కాంప్లికేషన్స్ థైరాయిడ్ ఉంది డయాబెటీస్ ఉంది ఇఫ్ యూ ఆల్సో హ్యావ్ హెవీ బాడీ ఆర్ ఒబేసిటీ ఉంటే ఎలా వర్క్ చేయొచ్చో చేసి చూపిస్తాను సో ద ఫస్ట్ ఆసన ఫర్ దట్ సిరీస్ ఈజ్ అర్ధ మత్స్యేంద్ర ఆసన ఓకే సీటెడ్ యూ స్ట్రెచ్ యువర్ లెగ్స్ ఫార్వర్డ్ అండ్ దెన్ ఫస్ట్ ఐ షో యూ ద సింప్లర్ వన్ జస్ట్ యూ క్రాస్ యువర్ రైట్ లెగ్ టు ద లెఫ్ట్ ఇలా హక్ చేసుకొని జస్ట్ ట్విస్ట్ ఎగ్జేల్ అండ్ లుక్ బ్యాక్ స్టే దేర్ ఫర్ ఫోర్ ఆర్ ఫైవ్ కౌంట్స్ ఇన్హేల్ టర్న్ బ్యాక్ టు ద ఫ్రంట్ ఎక్సేల్ అండ్ రిలాక్స్ దెన్ ఆన్ టు ద అదర్ సైడ్ క్రాస్ ఓవర్ యువర్ లెఫ్ట్ లెగ్ టు ద రైట్ ఇన్హేల్ హియర్ యాజ్ యూ ఎక్సేల్ ట్విస్ట్ స్టే ఫర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇన్హేల్ బ్యాక్ ఎక్సేల్ అండ్ రిలాక్స్ సో యాక్చువల్ పోజ్ అర్ధ మత్స్యేంద్ర ఆసన ఈజ్ యూ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్ కీప్ ఇట్ బిలో యువర్ బట్టక్ అండ్ దెన్ క్రాస్ ద అదర్ లెగ్ బ్రింగ్ యువర్ రైట్ ఆర్మ్ హోల్డ్ ద ఆపోజిట్ యాంగిల్ దెన్ ట్విస్ట్ అండ్ లుక్ బ్యాక్ ఇది కొంచెం అడ్వాన్స్డ్ పోస్చరు కష్టంగా ఉండొచ్చు దోస్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ టు యోగా యూ కెన్ ట్రై అదర్స్ డూ ద ఫస్ట్ వన్ దోస్ యూ క్యాన్ ట్విస్ట్ అండ్ లుక్ బ్యాక్ ఇఫ్ ఇట్స్ పుట్టింగ్ టూ మచ్ ప్రెషర్ ఆన్ యూ డోంట్ స్టే ఫర్ లాంగ్ జస్ట్ డూ ఫర్ వన్ ఆర్ టూ బ్రెత్స్ దెన్ టర్న్ అండ్ రిలీజ్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ అదర్ సైడ్ యూ హ్యావ్ టు చెక్ విత్ యువర్ హార్ట్ చెక్ విత్ యువర్ పల్స్ వెదర్ యు ఆర్ కంఫర్టబుల్ డూయింగ్ సమ్ ఆసన ఎస్పెషలీ బ్లడ్ ప్రెషర్ ఉంటే యాడెడ్ కాంప్లికేషన్స్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండి యాడెడ్ కాంప్లికేషన్స్ ఉంటే ఇవన్నీ ఎక్స్ట్రా చేసుకోవచ్చు మీరు ఎక్సేల్ లుక్ బ్యాక్ ఇన్హేల్ బ్యాక్ ఎక్సేల్ అండ్ రిలాక్స్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ ఫార్వర్డ్ యాజ్ యూజువల్ ఐ ఇన్సిస్ట్ ఆన్ అ కౌంటర్ పోజ్ ఆఫ్టర్ అ ట్విస్ట్ సో పశ్చిమోత్తనాసన చేసుకుందాం ఇన్హేల్ యూ టేక్ యువర్ ఆర్మ్స్ అప్ యాజ్ యూ ఎక్సేల్ అండ్ బెండ్ ఫార్వర్డ్ హోల్డ్ ద టోస్ ఇన్హేల్ కమ్ అప్ ఎక్సేల్ అండ్ రిలాక్స్ సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ న్యూలీ అండ్ యువర్ బ్యాక్ ఇస్ నాట్ సో ఫ్లెక్సిబుల్ బెండ్ ఎట్ యువర్ నీస్ ఐల్ షో యూ హౌ సో ఆ ట్విస్ట్కి స్పైన్ రిలాక్స్ చేస్తున్నాం కాబట్టి యూ కెన్ బెండ్ ద నీస్ ఇన్హేల్ ఎక్సేల్ బెండ్ ద నీస్ ఇన్హేల్ కమ్ అప్ ఎక్సేల్ అండ్ రిలాక్స్ సో అర్ధ మత్స్యేంద్రాసన ఈజ్ ఎ స్టే పాస్చర్ వి స్టే దేర్ ఫర్ ఫ్యూ బ్రెత్స్ ఇది మాత్రం డైనమిక్ ఇన్హేల్ ఎక్సేల్ యూ బెండ్ ఇన్హేల్ యూ కమ్ అప్ ఎక్సేల్ యూ బెండ్ అలా సిక్స్ టైమ్స్ చేస్తాం అనమాట సో ఫర్ దట్ ఫార్వర్డ్ బెండ్ మీరు మళ్ళీ యూ హ్యావ్ టు డూ అ బ్యాక్ ఆర్చ్ సో ద నెక్స్ట్ పోజ్ ఇస్ టేబుల్ పోజ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఫస్ట్ సింపుల్ వన్ చూపిస్తాను యూ ఫోల్డ్ బోత్ ద లెగ్స్ ఫుట్ షుడ్ బి ప్యారలల్ విత్ యువర్ హిప్ ఇలా పాదాలు దగ్గర పెట్టుకోకూడదు ఫీట్ స్లైట్లీ అపార్ట్ ఇన్హేల్ యూ లిఫ్ట్ యువర్ సెల్ఫ్ అప్ ఎక్సేల్ యూ స్లోలీ కమ్ డౌన్ ఓకే ఇంత పైన లేవలేకపోతే ఇన్హేల్ ఎంత అవుతే అంత ఎక్సేల్ అండ్ రిలాక్స్ అదర్వైజ్ యూ కెన్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ ఫార్వర్డ్ దీన్ని ఇన్వర్టెడ్ ప్లాంక్ అంటారు ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఐల్ షో యూ వన్ మోర్ టైమ్ ఇన్హేల్ ఇది కూడా స్టే పాస్చర్ కాదు యూ మూవ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ ఎక్సేల్ సో పశ్చిమోత్తనాసన సిక్స్ టైమ్స్ చేసుకున్న తర్వాత యూ డూ దిస్ plank pose also six times now we have finished all the asanas we'll do some pranayama so meeku last episode lo nenu shanmukhi chupinchanu now I'll teach you bhramari again mudra is same you keep your middle finger below the eye index paina ring finger near the nose the small finger near the mouth then you close your ears tightly సో సింబాలిక్లీ యూ డోంట్ వాంట్ టు కనెక్ట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ సో యూఆర్ క్లోజింగ్ గట్టిగా ముక్కు నోరు అన్ని మూసేసేయద్దు
You have to breathe. So symbolically you are doing this Bhramari Pranayama. Chovulu matram gattiga musukovali. Your head is slightly up. Inhale. అలా 6, 8, or 12 టైమ్స్ చేసుకోవచ్చు. సో ఇలా భ్రామరి చేసుకున్న తర్వాత యూ స్టిల్ కంటిన్యూ టు కీప్ యువర్ ఐస్ క్లోజ్డ్ అండ్ ఇయర్స్ క్లోజ్ అండ్ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ యువర్ ఓన్ బ్రెత్. సో దాంతో మీకు యూ విల్ నో హౌ ఈజ్ యువర్ బ్రెత్. ఆర్ యూ కమింగ్ డౌన్ విత్ యువర్ ప్రాక్టీస్? ఆర్ యూ స్టిల్ అజిటేటెడ్? ఆర్ యూఆర్ ఫీలింగ్ ఇరిటేటెడ్? మీకు మీకే అర్థమవుతుంది. Then, as usual, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నైట్ ప్రాక్టీస్ కూడా యూ హ్యావ్ టు కంటిన్యూ. అదర్ దెన్ దిస్ యూ హ్యావ్ టు సిట్ ఇన్ మెడిటేషన్ ఫర్ 5 మినిట్స్. జనరల్గా ఎనీ ప్రాబ్లమ్, యాజ్ ఐ హవ్ బీన్ టెలింగ్ ఇన్ ఆల్ ద ఎపిసోడ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ ఆల్సో. సో ఇమోషనల్గా లాంగ్ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ కనుక స్టోర్ అయ్యి ఉంటే యూ టెన్ టు గెట్ బ్లడ్ ప్రెషర్. సో మీరు ఐస్ క్లోజ్ చేసి మెడిటేట్ చేసేటప్పుడు I release all the past, I joyously and peacefully move into the future and meditate chesukovali. So that will help you to relax at the mind level. So breath tho work chesaru, body tho work chesaru, mind and kuda align chesthe your results will be much more faster. So manam malli inkoka issue tho inkoka episode lo kaluddam. Appudu varaku selu. Teluvan prekshakulandarki kuda ee varam అనగా 5 అక్టోబర్ నుండి 11 అక్టోబర్ వరకు ఈ వారం గ్రహస్థితి మరియు వారి యొక్క గోచార రీత్యా నా స్థాయి మేరకు వారఫలం తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను.